శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటే, ధనుర్రాశి వారికి రాశిలోనే కేతు ఎంటర్ అవ్వడము, శనితో పాటు కలిసి ఉండడం అదొక చెప్పుకుంటే కొంచెం దోషంగానే చెప్తాం. సప్తమంలో రాహువు ఉండడము, ద్వితీయంలో శుక్రుడు ఉన్నప్పటికీ, తృతీయంలో రవి ఉన్నప్పటికీ, పంచమంలో కుజుడు బలంగా ఉన్నప్పటికీ, ఈ లగ్నంలో ఉన్న కేతు శని సప్తమ రాహు అన్నది, ఈ లగ్నకేతు అన్నది ఏడాది పాటు ఉంటాడు వాడు అక్కడ. శని ఓకే నవంబర్ తర్వాత వెళ్ళిపోతాడు, కానీ దీని ప్రభావం అనేది వాళ్ళ మీద ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది. పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూలా నక్షత్రం వాళ్ళకి ఇప్పుడు అభిషేకం చేస్తూనే ఉండాలి. వాళ్ళు నిత్యం మంత్రసాధన చేస్తూనే ఉండాలి, కనీసం నవంబర్ వరకైనా చేస్తూ ఉండాలి. చేసుకుంటుంటే కానీ వాళ్ళకి తెలియదు ఎందుకు చేయాలని అనుకుంటాం, కానీ ఇక్కడ ఏంటంటే మీకు తెలియకుండానే ఏదో ఒక తెలియని నష్టం జరుగుతూ శరీరానికి, మనసుకి, ఆలోచనకి, ధనానికి అన్నిటి కలిపి ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంటుంది. అభిషేకం ఎప్పుడైతే చేసుకుంటామో, శివ పంచాక్షి మహామంత్ర సాధన చేస్తుంటామో, కొంత ఊరటగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది తప్పదు నవంబర్ వరకు. సో ఇప్పుడు కేతు కూడా ఎంటర్ అయ్యాడు కాబట్టి గణపతి విగ్రహానికి శివ పంచాక్షి మహామంత్రంతో కానీ, గణపతి మంత్రంతో కానీ అభిషేకం చేయండి. చంచల మనస్తత్వం లేకుండా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పెర్ఫెక్ట్గా మీకు సమాధానం వచ్చేటట్టుగా, కొన్ని సమస్యలు చిక్కు విడిపోయేటట్టుగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.